సృష్టికి మూలం అమ్మ, మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మధ్యంతర బెయిల్ మీద ఈరోజు జడ్జిమెంట్ అయితే వచ్చింది. నిన్న విచారణ పూర్తయ్యాక జడ్జిమెంట్ రిజర్వ్లో పెట్టారు. ఈరోజు జడ్జిమెంట్ ఇస్తామన్నారు. మొత్తానికి జడ్జిమెంట్ అయితే ఇచ్చారు. అయితే ఈ మధ్యంతర బెయిల్లో ఏ కండిషన్స్ మీద బెయిల్ ఇవ్వటం జరిగింది అనేటువంటి అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే, 100,000 రూపాయలు పూచీకత్తుతో పాటుగా ఇద్దరు షూరిటీ, ఈ ఇద్దరు షూరిటీ కింద బొండ ఉమా గారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇద్దరు కూడా ఏసీబీ కోర్టులో షూరిటీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 100,000 రూపాయలు పూచీకత్తు ఇవ్వటం జరిగింది. అయితే దీని తర్వాత ఏపీ హైకోర్టు చెప్పినటువంటి బెయిల్ నిబంధనలు కనుక ఒకసారి పరిశీలించినట్లయితే 4 వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వటం జరిగింది. అంటే 28 నవంబర్ వరకు ఈ బెయిల్ వ్యాలిడిటీ ఉంటుంది. 28 నవంబర్ నవంబర్ రోజున ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు సాయంత్రం 5 గంటలలోపు సరెండర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. సో ఇంకా మిగిలినటువంటి అంశాలు కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఆయన ఎటువంటి రాజకీయ కార్యక్రమాలలో పాల్గొనడానికి వీల్లేదు. అలాగే ఎటువంటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో మాట్లాడటం కానీ చెయ్యకూడదు. మీడియాతో కూడా మాట్లాడటానికి వీల్లేదు. సో మీడియా ముఖంగా కానీ నేరుగా కానీ ప్రత్యక్ష పరోక్ష రాజకీయాలలో కానీ రాజకీయ ప్రసంగాలు కానీ నిర్ణయాలు కానీ ఏవీ తీసుకోవటానికి లేదు. చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తే అది ఆసుపత్రికి వెళ్ళడానికి మాత్రమే రావాలి, తిరిగి వెళ్తే ఇంటికి మాత్రమే వెళ్ళాలి. వేరే ఏ పర్యటనలు చెయ్యటానికి వీల్లేదు. ఆసుపత్రికి, ఇంటికి తప్ప వేరే ఎక్కడికి కూడా చంద్రబాబు గారు వెళ్ళటానికి అనుమతి ఇవ్వలేదు. సో ఎక్కడికంటే అక్కడ తిరగటానికి కూడా అవ్వదు. అలాగే చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీకి సంబంధించిన అంశంలో ప్రభుత్వం ఒక చిన్న క్లాజ్ అడిగింది. 2 DSPలతో కూడినటువంటి ఎస్కార్ట్ని అనుమతించాలి అని చెప్పి ప్రభుత్వం తరపున న్యాయవాదులు కోర్టుకు తెలియజేసినప్పుడు అసలు దీనికి సంబంధించినటువంటి అంశాలేంటి, ఎందుకు మీరు 2 DSP హోదా కలిగినటువంటి అధికారులతోటి ఎస్కార్ట్ అరేంజ్ చేయాలనుకుంటున్నారు అనేటువంటి అంశాలను కోర్టుకు నివేదించమని అడిగింది. ఇక చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ Z+ కేటగిరీ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది కేంద్ర సంస్థల అధీనంలో ఉంటుంది. NSG కమాండోస్ Z+లో ఉంటారు. సో నేషనల్ సెక్యూరిటీ గార్డ్. సో కేంద్రం ఇచ్చేటువంటి ఈ సంస్థ కేంద్ర సంస్థ కాబట్టి దీని నిబంధనలు కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. సో ఆ నిబంధనల ప్రకారం ఆ సెక్యూరిటీ వర్తిస్తుంది. దాంట్లో కోర్టు ఏ విధమైనటువంటి విధంగా కూడా కలుగజేసుకోదు అని చెప్పి హైకోర్టు తేల్చి చెప్పడం జరిగింది. సో ఇది మధ్యంతర బెయిల్, అది కూడా ఆరోగ్య కారణాల దృష్ట్యా తీసుకున్నటువంటి కారణంగా ఆయన ఇతర కార్యక్రమాలలో పాల్గొనడానికి వీల్లేదు. కేవలం వైద్యానికి సంబంధించినటువంటి పరిస్థితులు, వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లోనే పాల్గొనాల్సి ఉన్నటువంటి పరిస్థితి. సో మరి బాబు గారు ఎప్పుడు రిలీజ్ అవుతారు అంటే, ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మధ్యాహ్నం రిలీజ్ అవ్వడానికి అవకాశాలున్నాయి. కోర్టు ఆర్డర్స్ అందాలి. ఇక్కడ బెయిల్ ఇచ్చిన వెంటనే అక్కడ పోలీసులు రిలీజ్ చేసేసారు. ఇక్కడ హైకోర్టు బెయిల్ ఇచ్చినటువంటి అంశాన్ని, ఈ కోర్టు పేపర్స్ ఏవైతే ఉంటాయో వీటిని తీసుకెళ్ళి రాజమండ్రి సెంట్రల్ సూపరింటెండెంట్ దగ్గర సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు అక్కడ సిగ్నేచర్స్ తీసుకుని స్టాంప్ వేసి రిలీజింగ్ ఆర్డర్ ఇస్తారు. అది కూడా 4 వారాలకు, అంటే 28 డేస్, 28 రోజులకు మాత్రమే. సో అప్పుడు ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కనుక కోర్ట్ ఆర్డర్స్ రాకపోతే రేపు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈరోజు కనుక కోర్ట్ ఆర్డర్స్ కనుక వచ్చేసినట్లయితే ఈరోజు సాయంత్రం 7 గంటలలోపు ఆయన రిలీజ్ అవ్వచ్చు, అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి మనకున్న సమాచారం ప్రకారం అయితే ఈరోజు మధ్యాహ్నం 3:30 లోపు రిలీజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని, వెంటనే రాజమండ్రిలోనే ఉన్నటువంటి విమానాశ్రయం నుంచి స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళిపోతారు, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో అనేది ఒక సమాచారం ఉంటే, మరొకటి ఏంటంటే ఫ్లైట్లో వెళ్ళటం లేదు, రాజమండ్రి జైలు నుంచి రిలీజ్ అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు తన సొంత Z+ సెక్యూరిటీ కాన్వాయ్లో
ఉండవల్లి తన నివాసానికి రాబోతున్నారు. రోడ్డు మార్గాన రాజమండ్రి నుంచి విజయవాడ ఉండవల్లి రాబోతున్నారు అనేది ఒక సమాచారం. ఓవరాల్గా కాన్వాయ్ కూడా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళింది అనేటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మేబీ ఒకవేళ కాన్వాయ్ వెళ్ళినప్పటికీ కూడా కాన్వాయ్ వెళ్ళింది అంటే నేరుగా ఉండవల్లి రావాలనేం లేదండి, రాజమండ్రి జైలు నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కూడా కాన్వాయ్ వాడతారు. ఎందుకంటే ఆయన బయట జైల్లో ఉన్నంత వరకు ప్రభుత్వానికి బాధ్యత, జైలు అధికారులది బాధ్యత ఆయన భద్రతకు సంబంధించి, జైలు నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి ఎన్ఎస్జీది బాధ్యత. సో అంటే ఎన్ఎస్జీ కమాండోస్ పూర్తిగా ఆయన్ను తన వాళ్ళ అదుపులోకి తీసుకుంటారు, ఆయనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సెక్యూరిటీ అరేంజ్ చేయాల్సిన బాధ్యత వారిది. సో కాబట్టి జైలు నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కూడా ఎన్ఎస్జీ సెక్యూరిటీనే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అదే విధంగానే వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి అందుకు కూడా కాన్వాయ్ వెళ్ళుండొచ్చు. ఓవరాల్గా ఏం జరిగిద్ది అనేదైతే ఇంకా పూర్తి సమాచారం లేదు. ప్రస్తుతానికైతే స్వల్ప ఊరట లభించింది అని మాత్రం చెప్పుకోగలుగుతాము. బయటకు రావచ్చు, బయటకు విడుదల చేస్తూనే నిబంధనల పేరుతో చంద్రబాబు గారి కాళ్ళు చేతులు ఏపీ హైకోర్టు కట్టేసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టడానికి లేదు, మాట్లాడటానికి లేదు, ఈవెన్ ఫోన్లో అయినా సరే ప్రస్తుతం మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పించలేదు. రాజకీయ పరమైనటువంటి సభలు, సమావేశాలు, విందులు, వినోదాలు, కార్యక్రమాలు, ర్యాలీలు, ధర్నాలు వేటిల్లో పాల్గొనడానికి లేదు. ఇంకేముంది, మా నాయకుడు బయటకు వచ్చాడు కదా అని సంబరాలు చేసుకునే అంతసేపు కూడా పట్టలేదు టీడీపీ శ్రేణులకు నీరు కార్చేసేటువంటి నిబంధనలు. సరే ఓవరాల్గా ఏం జరిగిద్దో చూద్దాం. సృష్టికి మూలం అమ్మ, మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కల. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.